కోసమో దేని కోసమో ఫైట్స్ తీసుకోవొద్దు కూడా వెంటాడి వేటాడి ఇవి ఎన్నికల కోసం తీసుకోవచ్చు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు ఒక్క పైస ట్యాక్స్ పడుతుందలే ఒక్క పైస దొరకని ట్యాక్స్ పడేది జనం నవ్వుకుంటున్నారు ఒక్క కేసు కూడా ట్యాక్స్ పడలేదు మీరు పోలీస్ వాహనాల ద్వారా పైసలు మధ్యల కాన్వాయ్ ద్వారా పైసలు కొన్ని అంబులెన్స్ ద్వారా పైసలు వాళ్ళ భూమి చాలా ద్వారా పైసలు ఎమ్మెల్యేల కాన్వాయ్ ద్వారా పైసలే అక్కడ గోడలు కొన్ని కొన్ని వ్యాపార సంస్థల గోడల పైసలు తప్పే వీళ్ళంతా సంసారం నవ్వుతున్నారు అయితే సంసారం ఏంటంటే అయ్యా వీళ్ళు ఎక్కడ పైసలు దొరికినాయట లిస్టులు పడతారు మరి ఎందుకు దొరకలేవి పైసలు వచ్చలే వాచ్ మీరు మందు వచ్చలే వాచ్ ఎవరు దాగలే మీరు మీ మంత్రులు దాగలే ఎవరు తాగారు गुटर पड़ी पर्फेक्ट एक्सपर्ट एक्सपर्ट अनुभव आर तेरह नव्त पैसा वाले डीआरएस मंद वाल बीजेपी पैसा वा मंद वा మీరు మంది వచ్చినా పైసలు వచ్చినా 1000 కోట్ల రూపాయలు వారికి ఖర్చు చేశారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు 1000 కోట్లు ఒక్క కేసులో కావాలి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రోజు విజ్ఞాపన ఇచ్చారు కాలేదు సెకండ్ రోజు ఫైనల్ చేసి కాలేదు మూడో రోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పత్రం వచ్చారు కాంగ్రెస్ ప్రజాంతో మా పేరు టీఆర్ఎస్ వస్తూ పైసలు చెప్పారు కాంగ్రెస్ రోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైసలు మన 50 లక్షల రూపాయలు వేరు పరిచారు కొంతమంది నాయకులతో కుమ్మక్కేట ఏం చేశారు భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ లేవాలి పైకి లేవాలి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని అడ్డుకునే దమ్ము ధైర్యముల పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీని పట్టుకునే పార్టీగా భారతీయ జనతా ప్రజలు ఆలోచిస్తున్నారు ఆశ్రయిస్తున్నారు ఒకటి అహంకారంతో విరగితే అదే స్థలం అడుగుండ తప్పకుండా ఎన్నికలు అయిపోయినాయి మున్గోడు ప్రజలకు డబుల్ పెట్టుబడి ఇవ్వాల్సిందే మున్గోడు యువకులకు ఉద్యోగం ఇవ్వాల్సిందే మున్గోడు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పడాల్సిందే మున్గోడు డిగ్రీ కాలేజ్ ఏర్పడాల్సిందే మున్గోడు రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందే దిండి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే చెర్లగూడెం కిచ్చనపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే జిల్లా పూర్తి చేయాల్సిందే చేనేత బీమా అమలు చేయాల్సిందే గోడలం పథకం కింద ఒక్కొక్క గోడ కుటుంబ సోదరికి అకౌంట్ లో వేసిన పైసలతో పాటు రాని వాళ్ళకు కూడా తిరిగి వేయాల్సిందే గిరిజన బంధువులు వేయాల్సిందే రిజర్వేషన్ అమలు చేయాల్సిందే పూర్వ భూముల సమస్య పరిష్కరించాల్సిందే దళితులకు మూడెకరాలు ఇవ్వాల్సిందే దళిత బంధువు అందరికి ఇవ్వాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అమలు చేయాల్సిందే చేయాలి వంటి చేయాలి ఇవన్నీ చేస్తానే మీరు నమ్మించాడు పెద్దగా మూడేశారు ముఖ్యమంత్రి 15 డేస్ అని చిన్న చిన్న కోరికలు అన్నాడు ఆ చిన్న కోరికలే 15 డేస్ కూడా తీర్చాలి ప్రభుత్వ ఓటు చీల్చడానికి ముఖ్యమంత్రి ప్రధాన భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాకు ధీటి ఇవ్వాలి ధీటి ఎదుర్కొంటున్నది ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీని నిర్వహించాలంటే విద్యకుడు చీల్చాలంటే అమ్ముడు వేటలు కాంప్రమైజ్ అయ్యేటోళ్ళు పైసలు తినేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళ పైసలు పని చేయండి 14 వేలు ప్రజలు గుర్తిస్తారు ప్రజలు గుర్తించారు వాళ్ళ ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎవరు టీఆర్ఎస్ పార్టీకి టీపీ అనుకుంటున్నారో ప్రజలు గుర్తించారు వాళ్ళు ఏ విధంగా బీజపడ్డారు ఉందని చూపెట్టాం ఇవాళ నిరూపించడం
బీజేపీ వాళ్ళు ఫేక్ గాను చెప్పేది అని ఫేక్ మాటలు ఫేక్ అంటే ఫేక్ అనే అవుతాయి అది ఎలక్షన్స్ జీహెచ్ఎం తెలిసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి డైరెక్ట్ నా పేరు రిటర్న్ చేసి సూచించారు ఎవరు ఫేక్ లేదా సూచిస్తా ఏ విధంగా ఏసి కొట్టారు ఆ విధంగా ఇచ్చి కొట్టారు సిగ్గురాలే దుబ్బాకలో సేమ్ అది చేశారు హుజరాబాద్ సేమ్ దళితమైన అప్పటి పేరు లెటర్ రాశారు సేమ్ బుద్ధి చెప్పారు నిన్నేం చేశారు రాజా వయసులు రాశారు ఆర్ఎస్ఎస్ సర్వేషన్ రాశారు కొన్ని టీవీలో క్లిప్ పెట్టి రాశారు ఆ గుర్ర స్కీము బంధువులు అది ఆహ్వానం చెప్పి ఆహ్వానం చెప్పేది గుల కుర్మకు లక్ష యాభై రూపాయలు అకౌంట్ వేస్తే దాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఆహ్వానం చెప్పి దొంగలేడని రాశారు దొంగలడు వచ్చింది బయటపడుతుంది బిడవలు బయటపడుతుంది ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన స్వచ్ఛంద సంస్థ స్వతంత్ర సంస్థ అది తెలుసుకోవాలి కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యసభని నియమిస్తాడు అయినా మీ అయ్యి కోటి వాళ్ళు బాగా ఇట్ల పెద్దగా మళ్ళీ చేస్తాడు ఇంతకుముందు ఎన్నికల కమిషన్ విమర్శించారు అంటే వాళ్ళు చేస్తున్న సంస్థలు ఇంకో చేస్తారు మీకు అనుకూలంగా మాట్లాడారు చేస్తాను ఎన్నికల కమిషన్ చాలా మంచి ఇలా మీరు పైసలు వస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేసింది చెప్పరాదు మీరు మందు వస్తుంటే ఇదే ఎన్నికల కమిషన్ ఏం చేశాడు అక్రమంగా వేల మంది అడుగుతూ ఏం పనిచేశారు ప్రజలు తెలియదు ఇవాళ ప్రజలు సిద్ధమవుతారు అక్కడ పార్టీ క్యాడర్ ప్రజలు తప్పకుండా ప్రశ్నిస్తారు కూడా ఇబ్బంది ప్రశ్నిస్తే లేదు 15 రోజులు కూడా చేయాల్సిందే ఫలితాల మీద రాష్ట్ర రాజకీయాలు మారుతాయి చాలా మంది ఫలితాల తర్వాత బీజేపీ ఫలితాలు తారవాలి ఏం కాదు ఫలితాలు తారవాలి ఉద్యోగం అనుకోవాలి ఫలితాలు తారవాలి ఏం కాదు అట్లా ఏం బాధపడుతున్నా కార్మికులు బాధపడుతుంది భయపడుతున్నారు ప్రజాస్వామ్యం ఎవరు రాజకీయ పక్షులతో నిర్ణయించుకుంటారు కమిట్మెంట్ అని ఉన్నటువంటి కార్యకర్తల కోసం భారతీయ జనతా పార్టీ వీడి పోరు ప్రజల కోసం పనిచేయాలి ఎవరైనా ఆకర్షణ తర్వాత ధన్యవాదాలు.